సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్లో భాగంగా సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కనుక మనము కౌన్సిలింగ్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీజు కట్టాలన్నమాట. ఆ ప్రాసెస్ గురించి మీకు తెలియకపోతే మన ఛానల్ వీడియోస్ ఉంటాయి. సో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను అనమాట, ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ఫీజు కట్టాలని చెప్పేసి. ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి, మన ఛానల్ ఉంటుంది. నేను కావాలంటే మీకు ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ ఆ వీడియో మీరు ఫస్ట్ చూడండి, ఎందుకంటే ఎంసెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఫీజు కట్టడం, అది ఫస్ట్ స్టెప్. మన వీడియోలో సెకండ్ స్టెప్ గురించి తెలుసుకుందాం. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేయించుకోవడం అనమాట. సో మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఆన్లైన్లో జరుగుతుందా లేకపోతే ఆఫ్లైన్లో జరుగుతుందా, ఆన్లైన్లో జరిగితే మనం ఏం చేయాలి, ఆఫ్లైన్లో జరిగితే మనం ఏం చేయాలి, ఈ విధంగా మీకు ఈ సెకండ్ స్టెప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెకండ్ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతేనే మనము థర్డ్ స్టెప్కి వెళ్తాం. థర్డ్ స్టెప్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనమాట. అది గురించి చెప్తాను మీకు. ఓకే, సో వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి, ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే వస్తుంటుంది కాబట్టి మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. ముఖ్యంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి, అలాగే వీడియోని ఒక లైక్ అనమాట. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, ఎస్. సో జనరల్గా మనకి ఏంటంటే ఇప్పటి వరకు జనరల్గా మనకి అంటే ఈ కరోనా వచ్చిన టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ మీ సర్టిఫికేట్స్ అన్నీ ఆన్లైన్లో ఆటోమేటిక్గా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఆటోమేటిక్గా మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారనమాట, ఇబ్బంది లేదు. సో 99% అందరికి కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై అయిపోతాయి ఆటోమేటిక్గా. సో మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిందా లేదా ఆన్లైన్లో అని చెప్పి మీరు స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫికేషన్ అవ్వకపోతే మీకు మొబైల్కి ఎస్ఎంఎస్ కానీ లేకపోతే ఈమెయిల్ ఐడికి మెసేజ్ కానీ పెడతారనమాట వాళ్ళు, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదని చెప్పేసి. సో ఓన్సో రీజన్ వల్ల పెండింగ్లో ఉంది అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ పెడతారు. అప్పుడు మీరు ఏం చేయాలి, మీ దగ్గరలో ఉన్న ఏపీ ఎంసెట్ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళేసి అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఆఫ్లైన్లో. సో నాకు తెలిసి మ్యాక్సిమం 99% మీకు ఆన్లైన్ జరిగిపోతుంది, ఇబ్బంది లేదు. ఏమన్నా ఒకటి రెండు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ ఆ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయండి అని చెప్పేసి అడుగుతారు మిమ్మల్ని. సపోజ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగా లేదు, వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగా లేదు మళ్ళీ రీఅప్లోడ్ చేయమని చెప్పేసి. సో ఓకే, సో ఈ సంవత్సరం కూడా మనకు మ్యాక్సిమం ఆన్లైన్లోనే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఆన్లైన్లో. లేదు ఒకవేళ ఆఫ్లైన్లో కండక్ట్ చేశారనుకోండి, ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే మనకు మన ఏపీ మొత్తం అక్కడక్కడ కొన్ని మెయిన్ ప్లేసెస్లో ఎంసెట్ హెల్ప్లైన్ సెంటర్స్ ఉంటాయి. ఓకేనా, సో మెయిన్ ప్లేసెస్లో ఎంసెట్ హెల్ప్లైన్ సెంటర్స్ ఉంటాయి. ఆ హెల్ప్లైన్ సెంటర్స్కి మనకు వెళ్ళేసి మీ సర్టిఫికేట్ మీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఇక చూడండి, ఇది చూడండి మీరు ఎంపీసీ లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ హెచ్ఎల్సీ అంటే హెల్ప్లైన్ సెంటర్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా కొన్ని ఏరియాస్లో ఉంటాయి. మీకు ఏదైతే దగ్గరగా హెల్ప్లైన్ సెంటర్ ఉంటుందో ఆ హెల్ప్లైన్ సెంటర్స్కి వెళ్ళేసి మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ స్టెప్కి మీరు వెళ్ళాలంటే ఇది కంపల్సరీ. థర్డ్ స్టెప్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, మీకు ఏ కాలేజ్లో సీటు కావాలి, మీకు ఏ కోర్సులో సీటు కావాలని చెప్పి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం. అది థర్డ్ స్టెప్కి మీరు వెళ్ళాలంటే సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్కి మీరు వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం, సెకండ్ స్టెప్ మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవడం, థర్డ్ స్టెప్ వెబ్ ఆప్షన్ ఇవ్వడం అనమాట. ఓకే, సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సంవత్సరం కూడా మనకి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది, అది పాయింట్. సో మనము ఎటువంటి అంటే మనం ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఫీజు కట్టేసి వదిలే సరిపోతుంది. లేదు మీ దగ్గర ఏమన్నా ఎక్స్ట్రాగా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కానీ మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, సో మీ దగ్గర ఎక్స్ట్రాగా ఏమైనా సర్టిఫికేట్స్ ఉంది లేకపోతే ఎక్స్ట్రాగా మీకు ఏమైనా రిజర్వేషన్ ఉంది లైక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు లేకపోతే ఏదైనా ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఈ విధంగా అదేమన్నా మీకు ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట, ఇబ్బంది లేదు. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.